మొక్కజొన్న కంకి మీద చిన్న పిచ్చుక వాలింది. చుక్కల గౌను వేసుకున్న పాప దాన్ని తోలింది. పక్కనున్న కంకి పైకి పిచ్చుకమ్మ వాలింది. గింజ గింజ పొడుచుకుంటూ పొట్ట నిండా మెక్కింది. పాప దాన్ని తెలివి చూసి పొక్కుమని నవ్వింది. మొక్కజొన్న కంకి మీద చిన్న పిచ్చుక వాలింది. చుక్కల గౌను వేసుకున్న పాప దాన్ని తోలింది. పక్కనున్న కంకి పైకి పిచ్చుకమ్మ వాలింది. గింజ గింజ పొడుచుకుంటూ పొట్ట నిండా మెక్కింది. పాప దాన్ని తెలివి చూసి పొక్కుమని నవ్వింది. అంటే మొక్కజొన్న పాఠం ఇది. చూడండి అమ్మ పాఠం. మొక్కజొన్న కంకి మీద చిన్న మిచ్చు వాలింది. చుక్కల గౌని వేసుకున్న పాప దాన్ని తోలింది. పక్కనున్న కంకి పైకి పిచ్చుకమ్మ వాలింది. గింజ గింజ పొడుచుకుంటూ పొట్ట నిండా మెక్కింది. పాప దాన్ని తిరిగి చూసి పక్కుమని నవ్వింది. మొక్కజొన్న కంకి మీద చిన్న పిచ్చుక వాలింది. చుక్కల గౌను వేసుకున్న పాప దాన్ని తోలింది. పక్కనున్న కంకి పైకి పిచ్చుకమ్మ వాలింది. గింజ గింజ పొడుచుకుంటూ పొట్ట నిండా మెక్కింది. పాప దాన్ని తెలివి చూసి పక్కుమని నవ్వింది. గేయాన్ని అభినయిస్తూ పాడండి, వినండి, మాట్లాడండి. గేయాన్ని అభినయిస్తూ పాడండి. పాఠం చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఏమేమి చేస్తున్నారు, ఎవరెవరు పాఠం చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఏమేమి చేస్తున్నారు పాఠం చిత్రంలో ఏమున్నాయి? పాప, కుక్క, కుక్క పిల్లలు, పాప, కుక్క పిల్లలు, ఇంకా తూనీగలు, మొక్కజొన్న చేను, ఇదిగో మొక్కజొన్న చేను, పాప, కుక్క పిల్లలు, తూనీగలు, ఇళ్ళు, తర్వాత పిచ్చుక ఏంటి కంకిని పొడుచుకొని తింటుంది. ఏమేమి చేస్తున్నారు పాప పిచ్చుకమ్మను చూస్తుంది. పిచ్చుక కంకిని పొడుచుకుని తింటుంది. చూడండి అమ్మ, దానికి ఆన్సర్ రాయండి. చూడండి ఇక్కడ రాశాను నేను, కొంచెం చూసి రాసుకోండి. పాప కుక్క పిల్లలు, పాప కుక్క, ఇది కుక్క ఇది కా. కుక్క పిల్లలు, తూనీగలు, మొక్కజొన్న, చూడండి మొక్కజొన్న చేను, ఇళ్ళు, పిచ్చుకలు ఉన్నాయి. పాప పిచ్చుకను చూస్తుంది. పిచ్చుక మొక్కజొన్న కంకి తింటుంది. ఆన్సర్ ఇక్కడ వరకు రాయండి అమ్మా. రాసారా? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను చదివిందే రాయండి. ఇక్కడ కనిపించిన ఎన్ని రాయి మాకండి. పాప కుక్క పిల్లలు, తూనీగలు, మొక్కజొన్న చేను, ఇల్లు, పిచ్చుకలు ఉన్నాయి. పాప పిచ్చుకను చూస్తుంది. పిచ్చుక మొక్కజొన్న కంకి తింటుంది. ఇక్కడ వరకు రాయండి. మళ్ళీ ఇంకోటి చూడండి. పక్షులు ఏమేమి తింటాయో చెప్పండి. చూడండి ఇదిగో ఇది ఆనే అని నాకు గుర్తుకేసుకున్న ఇది లేదు ఇది ఆ ఇది నాకు గుర్తుకి ఊరికి వేసుకున్న ఫస్ట్ అని సెకండ్ అని ఈ పండ్లు గింజలు తింటాయి. పక్షులు ఏం తింటాయి? పండ్లు, గింజలు, కీటకాలు అన్నీ తింటాయి.
పండ్లు గింజలు తింటాయి. తర్వాత ఇంకోటి చూడండి, కింది చిత్రం చూడండి మాట్లాడండి. ఈ కింది చిత్రం చూడండి మాట్లాడండి. పిల్లలు తింటూ టీవీ చూస్తున్నారు. కింది చిత్రం చూడండి మాట్లాడండి. పిల్లలు తింటూ టీవీ చూస్తున్నారు. ఇది రాసుకోండి జవాబు దానికి. చూడండి పిల్లలు తింటూ టీవీ చూస్తున్నారు. ఫ్రూట్స్ ఉన్నాయి, ఫోటో ఉంది, కుక్క కూడా ఉంది. హింది పదాలు చదవండి. వాటిని పాఠంలో గుర్తించి రౌండ్ చుట్టండి. మొక్క జొన్న, మెక్కింది, చుక్కల గౌను, పిచ్చుకమ్మ, పక్కుమని, పక్కుమని, పిచ్చుకమ్మ, చుక్కల గౌను, మెక్కింది, మొక్కజొన్న. ఇందులో మీరేం చేయాలి, గుర్తుపెట్టాలి అవన్నీ. ఆ పదాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ లెసన్లో, ఈ పద్యంలో, ఈ గేయంలో ఎక్కడెక్కడ ఉన్నాయో నేను చదివిన పదాలు అవి ఆటికి రౌండ్ చుట్టండి. కింది వాక్యాలు పాఠంలో గుర్తించి వాటి కింద గీత గీయండి. పాఠంలో కావొత్తు నా ఒత్తు అక్షరాలకు రౌండ్ చుట్టండి. చూడండి ఇక్కడ కావొత్తు ఎక్కడుందో నా ఒత్తు ఉంది, ఇక్కడ ఇదిగో కావొత్తు ఉంది. ఇట్లా ఒత్తులున్న అక్షరాలకి ఇట్లా రౌండ్ చుట్టండి. దీనికి కూడా రౌండ్ చుట్టండి. గీసేమ్మగండి పిచ్చ పిచ్చగా. ఇవ్వకుండా నాకి నా ఒత్తు, నాకి నా ఒత్తు. చక్కగా ఈ రెండు అక్షరాలు కూడా కనిపించాలి. కనిపించేటట్టు లైట్గా పెన్సిల్ పెట్టి ఇట్ట గీయండి చక్కగా. కాకి కావొత్తు అట్ట. ఈ పాఠంలో ఎక్కడెక్కడ ఉన్నాయో, కావొత్తు ఎక్కడుందో, నా ఒత్తు ఎక్కడుందో, కాకి కావొత్తు ఎక్కడుందో, నాకి నా ఒత్తు ఎక్కడుందో రాసేయండి. ఇక్కడ చూడండి, చిన్న పిచ్చుగా వాలింది, పొట్ట నిండా మెక్కింది, పాప దాన్ని తోలింది. చిన్న పిచ్చుగా వాలింది పొట్ట నిండా మెక్కింది పాప దాన్ని తోలింది. ఈ పదాలు, ఈ వాక్యాలు ఏం చేస్తారు, ఈ వాక్యాలను ఏం చేస్తారు, మూడు వాక్యాలు ఇచ్చారు, ఏం చేస్తారు, ఇక్కడెక్కడెక్కడ ఉన్నాయో ఆ వాక్యాలని కింద గీత గీయండి. చిన్న పిచ్చుక వచ్చింది, ఎక్కడుందా చిన్న పిచ్చుక, చిన్న పిచ్చుక వాలింది, ఇదిగో ఇక్కడ ఉంది. దీనికి ఇలాగే గీత గీయాలి. తర్వాత పొట్ట నిండా మెక్కింది, ఇక్కడ ఇలాగే గీత గీయాలి. పాప దాన్ని తోలింది, ఎక్కడుందో పాప, పాప దాన్ని తోలింది, ఇదిగో ఇక్కడ ఇలాగే గీత గీయాలి. అయిపోయిందా? కింది బొమ్మ చూడండి, పదం చదవండి. మొక్కజొన్న, చుక్కల గౌను. రెండు చదివారా? కింది బొమ్మ చూడండి, పదం చదవండి. మొక్కజొన్న, చుక్కల గౌను. చూసారా? కింది బొమ్మలు చూడండి, పేర్లు చదవండి. కింది బొమ్మలు చూడండమ్మా, ఈ బొమ్మలను చూడండి. చూసారా ఏంటో చెప్పండి. ముక్కు, కుక్క, జొన్న కంకి, కన్ను. ముక్కు, కుక్క, జొన్న కంకి, కన్ను. కింది పదాలు చదవండి. అక్క, నక్క, కుక్క, చుక్క. అక్క, నక్క, కుక్క, చుక్క, చెక్క, లక్క, నాన్న, అన్న, వెన్న, జొన్న, చిన్న, దున్న, కన్ను, మిన్ను.
అక్క అక్క నక్క అక్క నక్క అక్క నక్క కుక్క చుక్క కుక్క చుక్క చక్క లక్క చక్క లక్క నాన్న అన్న నాన్న అన్న వెన్న జొన్న వెన్న జొన్న చిన్న దున్న చిన్న దున్న కన్ను మిన్ను కన్ను మిన్ను చెక్కెర చెక్కెర ముక్కెర చెక్కెర ముక్కెర కుక్కెర కుక్కెము కుక్కెర కుక్కెము చెక్కిలి మిక్కిలి చెక్కిలి మిక్కిలి అరటి తొక్క చెరకు ముక్క అరటి తొక్క చెరకు ముక్క వెన్నెల వెన్నెల గన్నేరు వెన్నెల గన్నేరు పన్నీరు చెన్నూరు పన్నీరు చెన్నూరు అన్నవరం గన్నవరం అన్నవరం గన్నవరం అన్నవరం గన్నవరం అక్క జున్ను చేసింది అక్క జున్ను చేసింది అక్క జున్ను చేసింది నాన్న వెన్న తెచ్చాడు నాన్న వెన్న తెచ్చాడు చిన్న వెన్నెలలో ఆడాడు చిన్న వెన్నెలలో ఆడాడు చిన్న వెన్నెలలో ఆడాడు చిన్న వెన్నెలలో ఆడాడు అక్క జున్ను చేసింది నాన్న వెన్న తెచ్చాడు చిన్న చిన్న వెన్నెలలో ఆడాడు. మీరు ఇవన్నీ నోడుతూ అనాలి. నేను అన్నప్పుడు నేను అన్న తర్వాత మీరు కూడా అనాలి. ఊ కింది పేర చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. కింది పేర చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. చిట్టెలుక సింహానికి చిక్కింది, చిట్టెలుక సింహానికి చిక్కింది, సింహం దాన్ని చంపబోయింది, సింహం దాన్ని చంపబోయింది. నన్ను చంపవద్దని చిట్టెలుకలు చిట్టెలుక చిట్టెలుక సింహానికి మొక్కింది, సింహానికి మొక్కింది. ఆపదలో సింహాన్ని కాపాడుతానని చిట్టెలుక మాట ఇచ్చింది, చిట్టెలుక సింహానికి చిక్కింది, చిట్టెలుక సింహానికి చిక్కింది, సింహం దాన్ని చంపబోయింది, సింహం దాన్ని చంపబోయింది. నన్ను చంపవద్దని చిట్టెలుక సింహానికి మొక్కింది, ఆపదలో సింహాన్ని కాపాడుతానని చిట్టెలుక మాట చెప్పింది, సింహానికి చిక్కింది ఎవరు, సింహానికి చిక్కింది ఎవరు, చిట్టెలుక చిట్టెలుక ఎవరికి మొక్కింది, సింహానికి సింహానికి. చిట్టెలుక ఏమని మాట ఇచ్చింది, సింహాన్ని కాపాడతానని మాట ఇచ్చింది, సింహాన్ని ఆపదలో కాపాడతానని మాట ఇచ్చింది, ఆ సింహాన్ని ఆపదలో కాపాడతానని చిట్టెలుక మాట ఇచ్చింది. చిట్టెలుక ఏమని మాట ఇచ్చింది, ఆపదలో కాపాడతానని మాట ఇచ్చింది. చూడండి, కింది అక్షరాలకు గుణింతాలు చేర్చి కింది అక్షరాలకు గుణింతాలు చేర్చి రాయండి, గుణింతాలు చేర్చి గుణింతాలు చేర్చి రాయండి, వాటితో పదాలు రాయండి. కింది అక్షరాలకు గుణింతాలు చేర్చి రాయండి, వాటితో పదాలు రాయండి. చూడండి, కాకి కావొత్తు, కదీర్ఘం కావొత్తు, ఇట్లా కాబుడిస్తేకి కావొత్తు, కాగుడు గుడి పొలిస్తేకి కావొత్తు. ఇలాగే ఈ అక్షరాలన్నీ కూడా మీ గుడింతాలు వచ్చేసినాయి కదా, ఈ కావొత్తులు రాయండి. నాకి నా ఒత్తులు రాయండి, ఇట్లా గుడింతాలు మొత్తం రాసేసి ఏం చేయాలి, నా ఒత్తు రాయాలి. చూడండమ్మా, కావొత్తు కావొత్తు, ఖి ఖి ఖు ఖు, కె కె
खे खै खो खो खौ खम खम इतलागे मेरु अकड़ रायाली इकड़ रायंडी इकड़ रायंडी చూడండమ్మా నా ఒత్తులు నా నా ని నీ ను నూ నే నే నై నో నో నౌ నమ్ ఇగో గుడింతాలు చూస్తారా ఇక్కడ గుడింతాలు చూస్తారు కదా ఈ గుడింతాలు మీరు ఇక్కడ రాయండి ఇక్కడ రాయండి ఇక్కడ కుక్క ఉంది కదా కుక్క ఇక్కడేమని రాస్తారు నక్క నక్క తొక్క తొక్క డొక్క రాయండి డొక్క నాన్న నాన్న అని ఉంది కదా ఇక్కడ అన్న మిన్ను జున్ను ప్రదున్న మీ ఇష్టం ఏదైనా మూడు మూడు పదాలు ఇక్కడ రాయండి ఇక్కడ చూసి రాయండి తప్పులు పడుకోండి ఇక్కడ ఉన్నాయి కదా ఇట్లాగా అయ్యి చూసి కా ఒత్తుది నా ఒత్తుది రాయండి కాకి కా ఒత్తు నాకు నా ఒత్తు రాయండి ఓకేనా ఇక్కడ చూడండి కింది గళ్ళల్లోని అక్షరాలతో పదాలను రాయండి కింది గళ్ళల్లోని అక్షరాలతో పదాలను రాయండి ఈ గళ్ళు ఈ అక్షరాలు వీటితో ఇక్కడ పదాలు రాయాలి ఒకటంటేనేమో అక్షరం ఒకటే ఉంటేనేమో అది అక్షరం రెండు కలిపితేనేమో పదం అలాగే రెండు మూడు పదాలు కలిపితేనేమో వాక్యం అలా వాక్యాలు నాలుగైదు వాక్యాలు కలిపితేనేమో పేర ఆ పేరాలు మూడు పేరాలు నాలుగు పేరాలు కలిపితేనేమో పేజీ ఆ పేజీలని ఏమంటాం అట్లా కొన్ని పేజీలు కలిపితే పుస్తకం కొన్ని పేజీలు కలిపితే పుస్తకం స్టోరీ రాస్తే అది పుస్తకం చూడండి అమ్మ ఒకసారి చూడండి అమ్మ అక్క ఇక్కడ రాసింది రాసింది కదా అక్క చూడండి ఇక్కడ రాశాను చెరకు అక్క దున్న పోతు లక్క కూతురు ఆట కులం నక్క అని వీటిలో ఫిల్ చేయండి ఏం చేస్తారు ఇక్కడ అక్క రాసింది చెరకు రాయి ఇదిగో చెరకు 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 ఇక్కడ రాయి తర్వాత కూతురు 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 అని రాయి తర్వాత కులం కులం అని ఇక్కడ రాయి అయిపోయిందా దున్న పోతు దున్న పోతు ఇక్కడ రాయి లక్క లక్క రాయి ఆట ఆట రాయి ఇక్కడ తర్వాత ఇంకా ఇంకేం రాస్తావు ఆట పోతు రాయి పోతు ఇక్కడేమో దున్న పోతు లక్క లక్క కూడా రాయొచ్చు లక్క 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 దున్న పోతు ఆట ఇక్కడ కూడా ఉంది లక్క ఇంకా లక్క చెరకు కులం కూతురు ఇవన్నీ మీరు రాయండి అమల అమల పేరు రాయండి అమల వీటిలో రాయండి కింది బొమ్మ గీయండి రంగు రంగులు వేయండి పేరు రాయండి కింది బొమ్మ గీయండి రంగులు వేయండి పేరు రాయండి చూడండి అమ్మ కన్ను కన్ను బొమ్మ ఏమ్మ కన్ను అనరా కన్ను ఇక్కడ కన్ను అనరే లేకపోతే ఇక్కడ కన్ను అనరే కన్ను బొమ్మ నీట్గా ఎట్లా వచ్చిందో చూసా అలాగే ఇక్కడ వేయటం నేర్చుకో ముందు కింద గీసేసి చక్కగా వేసిన తర్వాత అప్పుడు నీట్గా వచ్చింది అనుకున్న తర్వాత నాకు కన్ను బొమ్మ వేయటం వచ్చు అన్న తర్వాత ఇక్కడ వేయండి వేస్తే అప్పుడు బాగుంటుంది ముందే పుస్తకంలో ట్రై చేయొద్దు అమ్మమ్మ గారి ఇల్లు అమ్మమ్మ గారి ఇల్లు చూసావా అమ్మమ్మ గారి ఇల్లు అమ్మమ్మ గారి ఇల్లు చూసావా చూడండి ఇక్కడ
ఊరికెళ్తానమ్మ ఊరికెళ్తాను, అమ్మమ్మ గారి ఊరికెళ్తాను, ఊరికెళ్తానమ్మ ఊరికెళ్తాను, కొత్త కారికి కొత్తూరి వెళ్తాను, అమ్మమ్మ పెడుతుంది తీపి అప్పాలు, తాతయ్య కుట్టించు కొత్త లంగాలు, అత్తమ్మ ఆటాడ బొమ్మలు ఇస్తుంది, మామయ్య చెబుతాడు మా మంచి కథలు, అందుకే ఇష్టము అమ్మమ్మ ఊరు, అప్పుడప్పుడు వెళ్తాను అందుకే నేను. ఊరికెళ్తానమ్మ ఊరికెళ్తాను, అమ్మమ్మ గారి ఊరికెళ్తాను, అమ్మమ్మ గారి ఊరికెళ్తాను, ఊరికెళ్తానమ్మ ఊరికెళ్తాను, ఊరికెళ్తానమ్మ ఊరికెళ్తాను, అమ్మమ్మ గారి ఊరికెళ్తాను, ఊరికెళ్తానమ్మ ఊరికెళ్తాను, కొత్త కారికి కొత్తూరి వెళ్తాను, అమ్మమ్మ పెడుతుంది తీపి అప్పాలు, తాతయ్య కుట్టించు కొత్త లంగాలు, అత్తయ్య ఆటలాడ బొమ్మలిస్తుంది, మామయ్య చెబుతాడు మా మంచి కథలు, అందుకే ఇష్టంబు అమ్మమ్మ ఊరు, అప్పుడప్పుడు వెళ్తాను అందుకే నేను. ఊరికెళ్తానమ్మ ఊరికెళ్తాను, అమ్మమ్మ గారి ఊరికెళ్తాను, ఊరికెళ్తానమ్మ ఊరికెళ్తాను, అత్తగా కొత్త కారెక్కి కొత్తూరి వెళ్తాను, అమ్మమ్మ పెడుతుంది తీపి అప్పాలు, కొత్త కారెక్కి కొత్తూరు వెళ్తాను, అమ్మమ్మ పెడుతుంది తీపి అప్పాలు, తాతయ్య కుట్టించు కొత్త లంగాలు, అత్తమ్మ ఆటాడ బొమ్మలిస్తుంది, మామయ్య చెబుతాడు మా మంచి కథలు, అందుకే ఇష్టంబు అమ్మమ్మ ఊరు, అప్పుడప్పుడు వెళ్తాను అందుకే నేను, ఊరికెళ్తానమ్మ ఊరికెళ్తాను, అమ్మమ్మ గారి ఊరికెళ్తాను, కొత్త కారెక్కి కొత్తూరు వెళ్తాను, అమ్మమ్మ పెడుతుంది తీపి అప్పాలు, తాతయ్య కుట్టించు కొత్త లంగాలు, అత్తయ్య ఆటాడ బొమ్మలిస్తుంది, మామయ్య చెబుతాడు మా మంచి కథలు, అందుకే ఇష్టం అమ్మమ్మ ఊరు, అప్పుడప్పుడు వెళ్తాను అందుకే నేను. గేయాన్ని అభినయిస్తూ పాడండి. పాఠం చిత్రంలో ఎవరెవరు ఉన్నారో చెప్పండి. అమ్మమ్మ, తాతయ్య, మామయ్య, అత్తయ్య ఉన్నారు. అమ్మమ్మ, తాతయ్య, మామయ్య, అత్తయ్య, నేను ఉన్నాను. చూడండి ఇక్కడ ఆన్సర్ అయినమ్మ. అమ్మమ్మ తాతయ్య, మామయ్య, అత్తయ్య, నేను. అమ్మమ్మ, తాతయ్య, మామయ్య, అత్తయ్య, నేను ఉన్నాము అని చెప్పి రాయాలి. మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారో చెప్పండి. మా ఇంట్లో అని రాయండి. నాన్న, అమ్మ, అన్నయ్య, నేను. నాన్న, అమ్మ, అన్నయ్య, నేను ఉన్నా. కింది చిత్రం చూడండి, మాట్లాడండి. కింది చిత్రం చూడండి, మాట్లాడండి. చూడండి. అమ్మ కథలు చెబుతుంది. అమ్మమ్మ కథలు చెప్తుంది. మా అమ్మ కథలు చెప్తుంది. అమ్మ తాతయ్యకి నాన్నకి కాఫీ ఇస్తుంది. తాతయ్య మా వంక చూస్తున్నాడు. నాన్న పేపరు చదువుతున్నాడు. అత్తయ్య వంట చేస్తుంది. మామయ్య ఆఫీసుకి వెళుతున్నాడు. చూడండి అమ్మ,
మా అమ్మ కథలు చెబుతుంది. అమ్మ తాతయ్యకి నాన్నకి కాఫీ ఇస్తుంది. తాతయ్య మా వంక చూస్తున్నాడు. నాన్న పేపర్ చదువుతున్నాడు. అత్తయ్య వంట చేస్తుంది. మామయ్య ఆఫీస్కి వెళ్తున్నాడు. చూసారా ఏం చేస్తుంది అమ్మమ్మ? మామ ఏం చేస్తుంది? కథలు చెప్తుంది. మీరేం చేస్తున్నారు? కూర్చొని వింటున్నారు. అమ్మ ఏం చేస్తుంది? తాతయ్యకి నాన్నకి టీ ఇస్తుంది. నాన్న ఏం చేస్తున్నాడు? పేపర్ చదువుతున్నాడు. అత్తయ్య ఏం చేస్తుంది? వంట చేస్తుంది. మామయ్య ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నాడు మామయ్య? ఆఫీస్కి వెళ్తున్నాడు. భోజనం పట్టుకుని ఆఫీస్కి వెళ్తున్నాడు. చూసారా? చూడండి, ఇది కింది పదాలు చదవండి, వాటిని పాఠంలో గుర్తించండి. గ్రౌండ్ చుట్టండి. అమ్మమ్మ తాతయ్య, అమ్మమ్మ అత్తమ్మ, కొత్త లంగాలు, కొత్తూరు, కొత్త బొమ్మ. అమ్మమ్మ అత్తమ్మ, కొత్త లంగాలు, కొత్తూరు, కొత్త. ఇవన్నీ పాఠంలో గుర్తించండి. ఇక్కడ పద్యం ఉంది కదా, ఇక్కడ గేయం ఉంది కదా, ఈ గేయంలో గుర్తుపెట్టండి. నేను చదివిన పదాలు ఈ గేయంలో గుర్తుపెట్టండి. ఈ తర్వాత కింది వాక్యాలు పాఠంలో గుర్తించి వాటి కింద గీత గీయండి. పాఠంలోనూ మా ఒత్తు, తా ఒత్తు అక్షరాలకు సున్నా చుట్టండి. కింది వాక్యాలు పాఠంలో గుర్తించి వాటి కింద గీత గీయండి. పాఠంలో ఇగో ఇవన్నమాట, ఈ చదివి పాఠంలో ఈ ఇట్లా లైన్ గీయాలి. ఇడ్లీ ఈ ఎక్కడ ఉన్నాయో చూసి గేయంలో వాటి కింద ఇట్లా గీత గీయాలి. ఏం మా ఒత్తు, తా ఒత్తు అక్షరాలకు ఇట్లా రౌండ్ చుట్టాలి. ఇక్కడ చూడండి ఎక్కడెక్కడ ఉన్నాయో. తా ఒత్తు మా ఒత్తు, ఇదిగో తా ఒత్తు ఉందో, ఇదిగో తా ఒత్తు మా ఒత్తు, మా ఒత్తు మా ఒత్తు తా ఒత్తు. ఈ ఒత్తులన్నిటికీ అక్షరానికి రౌండ్ చుట్టండి. తర్వాత ఈ వాక్యాలు ఎక్కడ ఉన్నాయో చూడండి. చూద్దాం. అమ్మమ్మ పెడుతుంది తీపి అప్పాలు. అత్తమ్మ ఆటాడ బొమ్మలు ఇస్తుంది. తాతయ్య కుట్టించు కొత్త లంగాలు. ఇక్కడ చూడు. అమ్మ పెడుతుంది తీపి అప్పాలు. దీనికి ఇట్లా లైన్ కొట్టండి. తాతయ్య కుట్టించు కొత్త లంగాలు. దీనికి ఇట్లా లైన్ కొట్టండి. అత్తమ్మ ఆటాడ బొమ్మలు ఇస్తుంది. దీనికి లాగ లైన్ కొట్టండి. నోట్సులా రాసి కొట్టండి. పుస్తకం పాడైపోద్ది. నోట్స్లో పోయం చూసి రాసి కింది బొమ్మలు చూడండి. పదాలు చదవండి. దానిమ్మ నత్త. కింది బొమ్మలు చూడండి పేర్లు చెప్పండి. గుమ్మడికాయ, తొమ్మిది, కత్తెర, సుత్తి. గుమ్మడికాయ, తొమ్మిది, కత్తెర, సుత్తి.
కింది పదాలు చదవండి, కింది పదాలు చదవండి. అమ్మ అమ్మ, బామ్మ, బొమ్మ, కొమ్మ, నిమ్మ, తుమ్మ, అత్త, నత్త, చెత్త, కొత్త, సుత్తి, కత్తి. చూడండి అమ్మ, బొమ్మ, బామ్మ, కొమ్మ, నిమ్మ, తుమ్మ, అత్త, నత్త, చెత్త, కొత్త, సుత్తి, కత్తి, దానిమ్మ, నానమ్మ, అమ్మ, కింది బొమ్మలు చూడండి, పదాలు చదవండి. దానిమ్మ, దానిమ్మ, నత్త, నత్త, గుమ్మడికాయ. కింది బొమ్మలు చూడండి, పేర్లు చెప్పండి. ఇదిగో చూడండి, చూసారా, గుమ్మడికాయ, తొమ్మిది, కత్తెర, సుత్తి, గుమ్మడికాయ, గుమ్మడికాయ, తొమ్మిది, కత్తెర, సుత్తి. కింది పదాలు చదవండి. అమ్మ, బామ్మ, బొమ్మ, కొమ్మ, నిమ్మ, నిమ్మ, తుమ్మ, అత్త, నత్త, చెత్త, కొత్త, అమ్మ, బామ్మ, అమ్మ, బామ్మ, బొమ్మ, కొమ్మ, నిమ్మ, తుమ్మ, నిమ్మ, తుమ్మ, అత్త, అత్త, నత్త, అత్త, నత్త, చెత్త, కొత్త, సుత్తి, కత్తి, సుత్తి, కత్తి, దానిమ్మ, నానమ్మ, దానిమ్మ, నానమ్మ, అమ్మమ్మ, జేజమ్మ, అమ్మమ్మ, జేజమ్మ, గుమ్మం, గుమ్మం, అమ్మాయి, గుమ్మం, అమ్మాయి, అమ్మకం, నమ్మకం, అమ్మకం, నమ్మకం, తుమ్మిద, ఉమ్మెత్త, తుమ్మిద, ఉమ్మెత్త, తుమ్మిద, ఉమ్మెత్త, తమ్ముడు, అత్తమ్మ, తమ్ముడు, అత్తమ్మ, పొత్తడి బొమ్మ, పొత్తడి బొమ్మ, ఇత్తడి బిందె, పొత్తడి బొమ్మ, ఇత్తడి బిందె, అమ్మ మాట, నిమ్మ తోట, అమ్మ మాట, నిమ్మ తోట, కత్తిపీట, ఉత్తమాట, కత్తిపీట, ఉత్తమాట, పత్తి చేను, అగరుబత్తి, పత్తి చేను, అగరుబత్తి, తత్తరపాటు, తత్తరపాటు, తోలు తిత్తు, తత్తరపాటు, తోలు తిత్తు, నత్త నడక, నత్త నడక, చిత్తడి నేల, చిత్తడి నేల, నత్త నడక, చిత్తడి నేల. కింది వాక్యాలు చదవండి, ఖాళీలను పూరించండి. అమ్మమ్మకు అమ్మ, నాకు అమ్మమ్మ, అమ్మకు అమ్మ, నాకు అమ్మమ్మ, అమ్మకు అమ్మ, నాకు అమ్మమ్మ, నాన్నకు అమ్మ, నాకు నానమ్మ, అమ్మకు తమ్ముడు, నాకు మామయ్య, నాన్నకు అక్క, నాకు మేనత్త. చూడండి, నాన్నకు అమ్మ, నాకు నాయనమ్మ, అమ్మకు అమ్మ, నాకు అమ్మమ్మ. ఇక్కడ రాయండి, నాన్నకు అక్క, నాకు, నాన్నకు అక్క, నాకు మేనత్త, అమ్మకు తమ్ముడు, నాకు మేన మామ, మామయ్య, అమ్మకు తమ్ముడు, నాకు మామయ్య, నాన్నకు అక్క, నాకు మేనత్త. కింద అక్షరాల గుడింతలు చేర్చి రాయండి, వాటితో పదాలు రాయండి. చూడండి, మాత, మాత గుడింతాలు రాయాలి. చూడండి ఇక్కడ, మా, మి, మీ, ము, మూ, మే, మే, మై, మో, మో, మౌ, మం, త, థ, థి, థి, థు, థు, తృ, తే, తే, తై, తో, తో, తౌ, తం. మీరు ఈ గుణింతాలు రాయండి. చూడండి, ఈ గుణింతాలు మీరు రాయండి.
ఆయన గుణింతాలు ఈ గుణింతాలు మీరు రాయండి. ఇక్కడ నేను చదివినవి రాయండి, ఇక్కడ నేను చదివినవి రాయండి. ఇక్కడ ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ గుణింతాలు రాసేసేయండి. గుణింతాలు పెట్టేసుకుని మా వత్తు తా వత్తు రాసేసి రాసేసేయండి. ఇక్కడ చూడండి, అమ్మ అమ్మ అని రాయండి. రాసే ఉంది బొమ్మ బొమ్మ, చెమ్మ కొమ్మ, చెమ్మ కొమ్మ రాయండి. ఇక్కడ పదాలు అత్త నత్త కొత్త కత్తి, అత్త అత్త రాసే ఉంది, నత్త కొత్త తాకింద తావత్తు ఇవ్వాలన్నమాట, కత్తి రాసేసారా. ఇప్పుడు గళ్ళల్లోని అక్షరాలతో పదాలు రాయండి. ఈ గళ్ళు ఈ అక్షరాలు పదాలు రాయాలి. కొమ్మ రాసేసారు, నత్త మేక, నత్త మేక కన్ను రాయండి. కొమ్మ తుమ్మిద, ఇదిగో తుమ్మిద తుమ్మిద రాసారా. సొమ్ము సొమ్ము రాయండి, సొమ్ము రాయండి. కొత్త మేక, మేక రాసారా, నత్త మేక అత్త కన్ను తుమ్మిద 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 రాయండి. నత్త మేక కొమ్మ అత్త కన్ను సొమ్ము తుమ్మిద. రాసారా ఇక్కడ, ఇక్కడ రాయండి అట్లా పదాలు ఈ గళ్ళల్లో రాసుకోండి. సృజనాత్మకత కింది బొమ్మ గీయండి. ఈ బొమ్మ అంటే గీయండి, ఇక్కడ దానికి రంగులంట వెయ్యండి. వేసిన తర్వాత ఏం చేస్తారు, పేరు పెట్టండి. ఏంటిది ఇది, గుమ్మడి కాయ. రంగు వేయండి, పేరు రాయండి. గుమ్మడి కాయ బొమ్మ గీయండి, రంగు వెయ్యండి, పేరు పెట్టండి. ఏం పేరు పెడతారు దానికి, గుమ్మడికాయ. దాని పేరేంటి, గుమ్మడికాయ. పాప నవ్వు, పాప నవ్వు. పిల్లి ఒకటి వచ్చింది, పిల్లి ఒకటి వచ్చింది, ఉట్టిపైకి ఎగిరింది. కావలున్న ముసలవ్వ కర్ర తీసి విసిరింది, పాలకుండ పగిలింది, పిల్లి పారిపోయింది. అందుకవ్వ ఏడ్చింది, గుల్లి పాప నవ్వింది. పిల్లి ఒకటి వచ్చింది, పిల్లి ఒకటి వచ్చింది, ఉట్టిపైకి ఎగిరింది. కావలున్న ముసలవ్వ కర్ర తీసి విసిరింది, పాలకుండ పగిలింది, పిల్లి పారిపోయింది. అందుకవ్వ ఏడ్చింది, బుల్లి పాప నవ్వింది. పిల్లి ఒకటి వచ్చింది, ఉట్టిపైకి ఎగిరింది, కావలున్న ముసలమ్మ కర్ర తీసి విసిరింది, పాలకుండ పగిలింది, పిల్లి పారిపోయింది. అందుకవ్వ ఏడ్చింది, బుల్లి పాప నవ్వింది. పిల్లి ఒకటి వచ్చింది, ఉట్టిపైకి ఎగిరింది, కావలున్న ముసలవ్వ కర్ర తీసి విసిరింది, పాలకుండ పగిలింది, పిల్లి పారిపోయింది. అందుకవ్వ ఏడ్చింది, బుల్లి పాప నవ్వింది. వినండి, మాట్లాడండి, గేయాన్ని అభినయిస్తూ పాడండి. పాఠం చిత్రం చూడండి, ఎవరెవరు ఉన్నారో చెప్పండి. పాఠం చిత్రం చూడండి, ఎవరెవరు ఉన్నారో చెప్పండి. ఎవరెవరు ఉన్నారు ఇక్కడ, ముసలవ్వ ముసలవ్వ బుల్లి పాప ఉన్నారు. ముసలవ్వ బుల్లి పాప ఉన్నారు. ముసలవ్వ బుల్లి పాప పిల్లి చూడండి. ఇక్కడ నాకు చూడమ్మ, ముసలవ్వ ముసలవ్వ బుల్లి పాప ఉన్నారు. ముసలవ్వ బుల్లి పాప ఉన్నారు. ఆన్సర్,
పాలకుండ ఎందుకు పగిలింది? పాలకుండ ఎందుకు పగిలింది? పాలకుండ ఎందుకు పగిలింది? పాలకుండ ఎందుకు పగిలింది? పుట్టి పైన పిల్లి ఉంటే మసలి అవ్వ ముసలి కర్ర విసిరింది, పాలకుండ పగిలింది. ఉట్టి పైన పిల్లి ఉంటే ముసలి అవ్వ కర్ర విసిరింది, పాలకుండ పగిలింది. ఆన్సర్ దానికి రాసుకోండి. కింద చిత్రం చూడండి, మాట్లాడండి. చూడండి ఏం చేస్తున్నారు పిల్లలు? టామ్ అండ్ జెర్రీ చూస్తున్నారు. ఏం చేస్తున్నారు పిల్లలు? టామ్ అండ్ జెర్రీ చూస్తున్నారు. పిల్లలు టామ్ అండ్ జెర్రీ చూస్తున్నారు. పిల్లలు టామ్ అండ్ జెర్రీ చూస్తున్నారు. టీవీలో టామ్ అండ్ జెర్రీ చూస్తున్నారు. కింది పదాలు చదవండి, వాటిని పాఠంలో గుర్తిందండి, రౌండ్ చుట్టండి. కింది పదాలు చదవండి, వాటిని పాఠంలో గుర్తించి రౌండ్ చుట్టండి. పిల్లి నవ్వింది, పిల్లి నవ్వింది. ఉట్టి ముసలవ్వ కర్ర బుల్లి పాప ఈ పాఠంలో ఉన్నాయి. ఇప్పుడు ఇది ఈ పాఠంలో ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో రౌండ్ చుట్టేయండి. మీరు ఏమేమి ఉన్నాయి? పిల్లి, పిల్లికి రౌండ్ చుట్టండి. నవ్వింది, రౌండ్ చుట్టండి. ఉట్టి, రౌండ్ చుట్టండి. ముసలవ్వ, రౌండ్ చుట్టండి. కర్ర, రౌండ్ చుట్టండి. పుల్లి పాప, రౌండ్ చుట్టండి. కింది వాక్యాలు పాఠంలో గుర్తించి వాటి కింద గీత గీయండి. పాఠంలో లావొత్తు వావొత్తు అక్షరాలకు రౌండ్ చుట్టండి. ఇక్కడ లావొత్తు ఎక్కడ ఉందో చూడండి. లావొత్తు ఎక్కడ ఉందో వావొత్తు ఎక్కడ ఉందో వాటికి అక్కడ చూపిస్తున్నాను. చూసేదానికి మీరు చుట్టేయండి రౌండ్ మొత్తం. ఎక్కడ ఎక్కడ లావొత్తున్నా ఎక్కడ వావొత్తున్నా, ఇది లావొత్తు ఇది వావొత్తు. తర్వాత కావాలన్న ముసలవ్వ, కావాలన్న ముసలవ్వ ఎక్కడుంది? కావాలన్న ముసలవ్వ ఇది ఇక్కడ ఉంది. కావాలన్న ముసలవ్వ గీత గీయండి ఇక్కడ. అలాగే ఇటుకి కూడా చూసుకుని ఆ పాఠం గీతలు గీయండి. నోట్స్లో రాసుకుని అప్పుడు ఆ కథను రాసుకుని మీరు లావత్తులు వావత్తులు పెట్టండి. తర్వాత గీత గీయండి. మళ్ళీ ఇంకోసారి రాసి ఆ గేయాన్ని అగైన్ ఇంకోసారి రాసి ఈ ఇక్కడ ఏమేమి ఉన్నాయో అవి ఆటికి గీతలు గీయండి. నోట్స్లో రాసుకుని కావాలన్న ముసలవ్వ, బుల్లి పాప నవ్వింది, అందుకవ్వ ఏడ్చింది, పిల్లి ఒకటి వచ్చింది. కావాలన్న ముసలవ్వ, బుల్లి పాప నవ్వింది, అందుకవ్వ ఏడ్చింది, పిల్లి ఒకటి వచ్చింది. చూడండమ్మా, కావాలన్న ముసలవ్వకి గీత పెట్టారు. తర్వాత ఇంకోటి ఏంటి, బుల్లి పాప నవ్వింది. ఇదిగో బుల్లి పాప నవ్వింది. గీత పెట్టండి. ఇంకోటి ఏంటిది, అందుకవ్వ ఏడ్చింది. అందుకవ్వ ఏడ్చింది. ఇదిగో అందుకవ్వ ఏడ్చింది. ఇక్కడ కూడా గీత గీయండి. పిల్లి ఒకటి వచ్చింది. చూడండి పిల్లి ఒకటి వచ్చింది. పైన అన్నీ నేనే చెప్పా. మీరు గీతలు పెట్టుకోండి, నోట్స్లో రాసుకుని గీతలు పెట్టండి. టెస్ట్లో చేయమాకండి, చేదరగా ఉంటుంది. అంత చదవటానికి వీలు ఉండదు. రెండు సార్లు రాసి ఈ పోయాన్ని ఈ గేయాన్ని రెండు సార్లు రాయండి. రాసి లావత్తులు వావత్తులే పెట్టండి. ఒకసారి గీతలు గీయండి టెక్స్ట్ బుక్లో ఇచ్చినట్టు. కింది బొమ్మలు చూడండి, పదాలు రాయండి. కింది బొమ్మలు చూడండి, పదాలు చదవండి. చదవండి మీరు నోట్స్లో రాయండి. నేను నోట్స్లో కూడా రాయాలి. ఇప్పుడేముంది, పిల్లి 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 పిల్లి
అవ్వ 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 ఇవన్నీ నోట్స్లో రాయండి. ఇది బొమ్మలు చూడండి, పేర్లు చదవండి. దువ్వెన పువ్వు, ఉల్లి బల్లి. దువ్వెన పువ్వు, ఉల్లి బల్లి. ఒకటికి నాలుగు సార్లు చదవండి. ఒత్తులు చదివితే వచ్చేస్తాయి. ఏంటి దువ్వెన పువ్వు ఉల్లి బల్లి? ఈ కింద లావతులు ఉన్నాయి చూసారా, కింద పదాలు చదవండి. అవ్వ బొవ్వ గవ్వ గువ్వ మువ్వ రొవ్వ నవ్వు పువ్వు రవ్వ తవ్వ పువ్వాడ దువ్వాడ. అవ్వ బొవ్వ గవ్వ గువ్వ మువ్వ రొవ్వ నవ్వు పువ్వు రవ్వ తవ్వ పువ్వాడ దువ్వాడ పువ్వాడ దువ్వాడ. తల్లి చెల్లి బల్లి నల్లి కల్ల చల్ల హల్లు పొల్లు ముల్లు రెళ్ళు పల్లె మల్లె. తల్లి చెల్లి బల్లి నల్లి కల్ల చల్ల హల్లు పొల్లు ముల్లు రెళ్ళు పల్లె మల్లె. నల్లపిల్లి మల్లె పువ్వు నల్లపిల్లి మల్లె పువ్వు రెళ్ళు గడ్డి రవ్వ లడ్డు రెళ్ళు గడ్డి రవ్వ లడ్డు. తుమ్ముళ్ళు సన్ని సన్నికల్లు తుమ్మముళ్ళు సన్నికల్లు. సద్ది బువ్వ పాల బువ్వ సద్ది బువ్వ పాల బువ్వ. ఇనుప చువ్వ తారా జువ్వ ఇనుప జువ్వ ఇనుప చువ్వ తారా జువ్వ ఇనుప చువ్వ తారా జువ్వ. మువ్వల సవ్వడి చల్లని దీవెన మువ్వల సవ్వడి చల్లని దీవెన. కింది పదాలు చదవండి, కాళ్ళల్లో సరైన పదాలు రాయండి. దువ్వెన ఉల్లిపాయ ఎల్లుగడ్డి పువ్వు. పాపకు కప్పేది పాకకు కప్పేది రెళ్ళుగడ్డి. పాకకు కప్పేది రెళ్ళుగడ్డి. జడలో పెట్టుకునేది పువ్వు. జడలో పెట్టుకునేది పువ్వు. తల దువ్వుకోవడానికి వాడేది దువ్వెన. కూరల్లో వాడేది ఉల్లిపాయ. కూరలలో వాడేది ఉల్లిపాయ. పాకకు కప్పేది రెళ్ళుగడ్డి. జడలో పెట్టుకునేది పువ్వు. తల దువ్వుకోవడానికి వాడేది దువ్వెన. కూరల్లో వాడేది ఉల్లిపాయ. పాకకు కప్పేది రెళ్ళుగడ్డి. జడలో పెట్టుకునేది పువ్వు. తల దువ్వుకోవడానికి వాడేది దువ్వెన. కూరల్లో వాడేది ఉల్లిపాయ. కింది అక్షరాలకు గుణింతాలు చేర్చి రాయండి, వాటితో పదాలు రాయండి. వా చూడండి ఇక్కడ. ఇట్లా గుణింతాలు రాయండి గళ్ళల్లో. ఇక్కడ చూడండి, ఇట్లా ఇచ్చాను కదా, మీరు ఈ చూసుకుని గుణింతాలు రాయండి. ఎక్కడ రాస్తారు? ఈ గళ్ళల్లో రాసుకోండి. నోడుతంట రాయండి. వా వా వి వి ఊ వే వే వై ఓ ఓ ఓ ఓం అని. లా లా లీ లీ లూ 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 లే లే లై లో లో లౌ లం అని రాయండి. గవ గవ రాశారు, మల్లెపూ రాశారు. వా వత్తు వా వత్తు లా వత్తు. ఈ అక్షరాలు వచ్చేటట్టు మనం రాయాలి. చూడండి ఇక్కడ గవ్వ అవ్వ మువ్వ రవ్వ కవ్వ. ఈ గళ్ళలో రాయండి. ఏమని రాస్తారో గవ్వ రాసిందే. అవ్వ రాయండి, మువ్వ రాయండి, రవ్వ రాయండి. మల్లె పువ్వు రాసింది. బల్లి నల్లి చెల్లి బల్లి నల్లి చెల్లి. చిన్న చిన్న పదాలు లావత్తులు చేరాయండి. ఇక్కడ చూడండి రాశాను గవ్వ అవ్వ మువ్వ రవ్వ కవ్వ అని రాశాం.
మల్లె పువ్వు బల్లి నల్లి చెల్లి తల్లి ఆ ఖాళీలో పూజించేయండి. గళ్ళల్లో అక్షరాలతో పదాలు రాయండి. గళ్ళల్లోనే అక్షరాలతో పదాలు రాయండి. ఈ గళ్ళు వీటిలో అక్షరాలు ఉన్నాయి, మీరు పదాలు రాయాలి. ఏమని రాయాలి? మల్లె ఇందుకు మల్లె, బల్లి బల్లి రాయండి, ఉల్లి ఉల్లి రాయండి, ఇంకేంటి కవ్వము కవ్వము రాయండి, ఇక్కడ రాయండి కవ్వము, తోక రాయండి, లత రాయండి, తల రాయండి, చేదు రాయండి. అయిపోయినాయా? దువ్వెన దువ్వెన మువ్వ దువ్వెన మువ్వ రాయచ్చు రాయండి. మీరు ఈ పదమైన రాయచ్చు. చూడండి ఇక్కడ ఇక్కడ పదాలు రాశాను చూడండి మీరు ఒకసారి. దువ్వెన కవ్వము తోక ఉల్లి బల్లి మల్లె అవల అవల అలక కలక చేదు ఏదైనా రాసుకోవచ్చు అక్కడ ఉన్న పదాలతో. అలక కలక చేదు. ఇక్కడ చూడండి కింది చిత్రం గేండి రంగులు వేయండి. ఈ బొమ్మ ఇక్కడ వేసేయండి, దీనికి చక్కటి రంగులు చెప్తండి.